ఫ్యూజుల్ ఎగిరే అప్డేట్. ప్రాజెక్ట్ కేలో విలన్గా ప్రభాస్, మరి హీరో ఎవరు? డీటెయిల్స్లోకి వెళితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాలు సలార్ ప్రాజెక్ట్కే పై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సలార్ నుంచి వచ్చిన టీజర్ అయితే నేషనల్ వైడ్గా సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తుంది. ఇక సలార్ ఈ ఏడాది సెప్టెంబర్ 28 రిలీజ్ అవబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సలార్ తర్వాత తక్కువ గ్యాప్లోనే ప్రభాస్ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్కే కూడా థియేటర్లోకి దిగుతుంది. ప్రాజెక్ట్ కే మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న హైప్స్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళనున్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ను ఈ నెల 28 అమెరికాలో, 21 ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. దీంతో సలార్తో పాటు ప్రాజెక్ట్ కేపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లో 2 వేర్వేరు చేతులు ఒకదానినొకటి ఢీ కొట్టినట్లు చూపిస్తున్నారు. ఇక అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ 2 చేతులు కూడా ప్రభాస్వే అని తెలుస్తుంది. అంటే సినిమాలో భూత భవిష్యత్ కాలాల నుంచి కాన్సెప్ట్ ఉంటుంది. అందువల్ల 2 వారాల కాలాల నుంచి వచ్చిన ఈ 2 ప్రభాస్ల మధ్య వార్ ఉంటుందంట. అందులో ఒక ప్రభాస్ రోల్ విలన్గా ఉండబోతుందని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ కథ అని చెప్పుకున్నా ఇందులో యాక్షన్తో పాటు ఎమోషన్కు బాగా స్కోప్ ఉంటుందని నిర్మాత అశ్వినీ దత్ చెప్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ సినిమాలో ప్రభాసే విలన్ అంటే ఇద్దరి మధ్య వార్తో థియేటర్ దద్దరిల్లిపోవడం